ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వీడియో వెరిఫికేషన్ అనేది చేసుకోవాలండి. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను. తప్పకుండా వెరిఫికేషన్ చేసుకోవాలి. వెరిఫికేషన్ అనేది చేసుకోకపోతే మీకు థంబ్నైల్ పెట్టుకోవడానికి అవకాశం ఉండదండి. ఆటోమేటిక్గా అక్కడ ఉన్న ఫొటోస్ ఏవైతే మనకు వస్తాయో అవే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ చేసుకుంటే తప్పకుండా మీరు థంబ్నైల్ సెట్ చేసుకున్న థంబ్నైల్ని మనం యాడ్ చేసుకోవచ్చు అలా అనమాట. అందుకు వెరిఫికేషన్ అనేది తప్పకుండా చేసుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ ఇంకా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, పక్కనే బెల్ వస్తుంది, అది కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడైనా కానీ ఈజీగా చూసేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే తప్పకుండా మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఎలా చేయాలి ఏంటి అనేది, షేరింగ్ ఎలా చేయాలి, డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంటుంది ఏంటి, ఇవన్నీ కూడా నేను ఒక వీడియోలో పెట్టాను. ఫస్ట్ వీడియోలో అలాగే ఇంతకుముందు పెట్టిన వీడియోస్లో నేను పెట్టి ఉందండి. అసలు యూట్యూబ్ గురించి టోటల్ స్టోరీ కూడా పెట్టాను. మీరు తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి. చూస్తే మీకు కంప్లీట్గా లైక్ చేస్తే ఏంటి, డిస్లైక్ చేస్తే ఏంటి, డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంది ఏంటి, మొత్తం టోటల్గా ఉంటుంది. మీకు తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా అవి కూడా చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి? న్యూ కొత్తగా మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసినట్టయితే వెరిఫికేషన్ అనేది ఎలా చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. దీనికోసం అయితే మనము ఇప్పుడు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాలి. క్రోమ్ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము యూట్యూబ్ వెరిఫికేషన్ అని చెప్పి కొట్టాలి. యూట్యూబ్ వెరిఫికేషన్ అని టైప్ చేసేయాలి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫస్టే ఉంటుంది యూట్యూబ్ వెరిఫికేషన్ అని వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ పెద్దగా ఉంది చూసారా, ఇది స్టార్టింగ్లోనే వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ వచ్చింది. ఇక్కడ నాది ఆల్రెడీ వెరిఫై అయిపోయింది. ఇప్పుడు కంటిన్యూ, ఇక్కడ వెరిఫైడ్ కంటిన్యూ అని చెప్పేసి ఇది ఆల్రెడీ బీన్ వెరిఫైడ్ అని వచ్చేసింది. మీది వెరిఫై అయి ఉండకపోతే మాత్రం, అంటే మీది వెరిఫై కాకపోతే మీకు థంబ్నైల్ అనేది అడగదు అనమాట. డైరెక్ట్గా దాని అంతా అదే తీసేసుకుంటుంది. మీ థంబ్నైల్ పెట్టాలంటే కంపల్సరీ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలా. ఇప్పుడు మీకు ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఈ కంటిన్యూ దగ్గర ఫోన్ నెంబర్ అడుగుతుంది. అప్పుడు మీరు ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి. మీ ఫోన్, మీరు ఇచ్చే ఫోన్ నెంబర్ మీరు యూజ్ చేస్తుంది అయి ఉంటే వెంటనే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే కంటిన్యూ అని కొట్టేసుకోండి. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టింది. కొట్టిన తర్వాత నేను ఇప్పుడు కంటిన్యూ కొడుతున్నాను చూడండి. అప్పుడు మీకు వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట, ఇలా కనిపిస్తుంది. కంటిన్యూ కొట్టిన తర్వాత ఇలా వెరిఫైడ్ చూసారా, డైనో స్పెషల్ వెరిఫైడ్ అని చెప్పేసి వచ్చేసింది. ఇది ఓన్లీ నేను మొబైల్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోండి. అలా పెట్టుకున్నట్టయితే మీకు మొబైల్లో ఎలా చూసుకోవాలి ఏంటి అనేది మీకు ఈజీగా సిస్టమ్ ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మనం అన్నీ చూసేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వెరిఫికేషన్ అంటే ఇది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ కంటిన్యూడ్ కొట్టిన తర్వాత మీరు ఓపెన్ చేసేటప్పుడు డెస్క్టాప్ మోడ్లో ఉండాలండి. ఎప్పుడైనా కానీ ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా, ఒక్క నిమిషం మీరు ఇప్పుడు మరి మీరు వెరిఫై కొడుతున్నారు కదా. కొట్టేటప్పుడు ఇక్కడ మీరు, నేను ఓపెన్ చేశాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఉంది చూసారా. ఇక్కడ నేను ఇక్కడ రెడ్ మార్క్ కొట్టించాను. మీకు ఒకవేళ ఓపెన్ చేయడం రాకపోతే మొబైల్లో ఇక్కడ డెస్క్టాప్ మోడ్ అని సైట్ అని ఒకటి ఉంటుంది, డెస్క్టాప్ అని కొట్టించుకోండి. అప్పుడు మీకు మొత్తం సిస్టమ్ ఎలా ఉంటుందో అలా జరిగిపోతుంది అన్నమాట. సిస్టంలో ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది మనకి. నెక్స్ట్